కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇది తెలంగాణలో ఉందండి ఇది దీనికి గిరిజన పక్ష పోరాట యోధుడు కొమరం భీం వలన ఈ పేరు వచ్చింది ఈ జిల్లా పూర్వం ఆదిలాబాద్తో కలిసి ఉండేదండి అందులో ఒక భాగం ఇది దీని చుట్టూ సరిహద్దు ప్రాంతాలుగా ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ వీటితో పాటు మహారాష్ట్ర కూడా సరిహద్దు ప్రాంతంగా నిలిచింది ఈ జిల్లాలో పదిహేను మండలాలు మరియు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ అనే రెండు రెవెన్యూ విభాగాలు కూడా ఉన్నాయండి ఇక్కడికి చేరుకోవాలి అనుకునేవారు విమానం ద్వారా కానీ రైలు ద్వారా కానీ హైదరాబాద్ వచ్చి అక్కడి నుండి ఈ ఆసిఫాబాద్ వరకు చేరుకోవచ్చు అదేవిధంగా నాగపూర్ నుండి కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది రోడ్డు మార్గాలైనా సరే మనకి హైదరాబాద్ నుండి అన్ని వసతులు ఉన్నాయి దగ్గరలో చెప్పుకోవడానికి మీకు ఆదిలాబాదు అదేవిధంగా నిర్మల్ మరల మంచిర్యాల వీటి ద్వారా కూడా మీరు ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు ముఖ్యంగా ప్రాణహిత నది కోసం చెప్పుకోవాలండి ఈ ప్రాణహిత అనేది వార్దా వ్యంగంగా కలయిక వలన సంగమం వలన మనకి ఏర్పడుతుంది ఇది మొట్టమొదటిగా ఈ జిల్లా నుండే మనకి ప్రవహిస్తూ వస్తుంది కాబట్టి ఈ జిల్లాకు పుష్కర ప్రాశస్యం చాలా ఎక్కువగా ఉంటుంది మొట్టమొదటిగా ఈ జిల్లా నుండే మనకి మొదలవుతుంది కాబట్టి ఈ జిల్లాలో తుంబడహట్టి అక్కడి నుండి మనకి మొదలవుతుందండి అది కాబట్టి ఇక్కడికి చేరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పినట్టుగా హైదరాబాద్ నుండి మీరు చేరుకోవచ్చు పర్యాటక రంగంగా ఈ జిల్లాలో గంగాపూర్ ఆలయం ఒకటి మెట్ట జలపాతం ఇతర ఆసక్తి ఉన్న ప్రదేశాలు కదంబ రిజర్వ్ ఫారెస్ట్ క్యారమెరీ గాట్స్ భీమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పాలరపు గుట్టలు సౌతలాగుండం జలపాతం శివమల్లన్న ఆలయం ఈస్గాం శివకేశవ ఆలయం వాంకిడి సిర్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ త్రిశూల్ పహాడ్ కాగజ్ నగర్లో అండి టోంకినీ హనుమాన్ ఆలయం సిర్పూర్ టీ వట్టివాగు ప్రాజెక్టు ఆసిఫాబాద్ ఇవి చూడదగ్గ ప్రదేశాలు ఇకపోతే గంగాపూర్ ఆలయం కోసం మనం తెలుసుకుందాం ఈ జిల్లాలో రబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలో గల పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు వార్షిక జాతర జరుగుతుందండి ఇక్కడ ఇది పదమూడవ శతాబ్దపు ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ముఖ్యమైనది ఇది పదమూడవ శతాబ్దంలో గంగాపూర్ శివారాల్లో సుందరమైన నదీ తీరంలో నిర్మించబడింది రబ్బెన మండలం కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని భక్తులు మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ జనసందోహం చాలా ఎక్కువగా ఉంటుందండి పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడైన ముమ్మడి పోతాజీ ప్రతి సంవత్సరం తిరుమలను సందర్శించి ప్రార్థనలు చేసేవాడు ఒక సంవత్సరం పోతాజీ అనారోగ్యం మరియు వృద్ధాప్యం కారణంగా తిరుమలను సందర్శించలేకపోయాడు మరియు తీర్థయాత్ర చేపట్టలేకపోయాడు అప్పుడు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పోతాజీ కళలో కనిపించాడు మరియు అతను శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక కొండ లోపల దాగి ఉన్న నన్ను గుర్తించవచ్చని చెప్పాడు దాని ప్రకారం పోతాజీ ఒక గుణపం ఉపయోగించి రాతి కొండలో రంధ్రం చేయగలిగాడు మరియు కొంతకాలం తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కనుగొన్నారు అతను విగ్రహాన్ని ఆరాధించేవాడు మరియు మాఘ పవిత్ర మాసం ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసేవాడు తరువాత కాకతీయ రాజవంశం పాలకులు ఈ ఆలయాన్ని సందర్శించి పద్మావతి దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసి పదహారవ శతాబ్దంలో తిరిగి ఆలయాన్ని నిర్మించారండి ఒక చెరువు పక్కనే నిర్మించారన్నమాట అయితే తర్వాత రాను రాను ఆ చెరువు అనేది అదృశ్యమైపోయిందండి కానీ గుణపం మాత్రం ఇప్పటికీ ఆ పుణ్యక్షేత్రంపైనే మనం గమనించేటట్టుగా ఉంటుంది కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైన ఆలయాన్ని దేవాలయాన్ని సందర్శించటం వలన మనకి అంత మంచే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుష్కరాలకి వచ్చేవారు ఈ ప్రాణహిత నదికి వచ్చేవారు అదేవిధంగా ఈ జిల్లాని సందర్శించడానికి వచ్చేవారు ఎవరైనా సరే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి మీరు తిరుపతి వెళ్ళినట్టే అవుతుంది మాట ఇక్కడికి వెళ్ళటం వల్ల ఈ స్వామిని దర్శించుకుంటే మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టే అవుతుంది